Hello friends, welcome to our channel Taste the Freshness. Friends, ee roju mana channel lo manam vachesi batani bendakai curry ela cheyalo chuddam. Idu vachesi curry item andi. Normal ga manaki chapati rice chaala yummy yummy and tasty curry. Munduga process loki vellipodam. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి లైట్గా దోరగా వేగేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇవి బాగా వేగన అవసరం లేదండి. ఇది లైట్గా వేగిన తర్వాత మనము బటానీ వేసుకుందాం. ఈ బటానీ ఆయిల్లో వేయగానే ఇట్లా చిందుతుందండి, ఐ మీన్ ఇట్లా పైకి ఇట్లా పేలినట్టు అవుతుంది. సో అందుకనే బెండకాయలు వెంటనే వేసేసుకోవాలి, లేదంటే బటానీ మొహం మీద పడితే మొహం అంతా ఖరాబ్ అయిపోతుందండి ఆయిల్కి. సో కలిపేసుకొని మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. నార్మల్గా మూత పెట్టేసుకుంటే మనకు బెండకాయ అంత జిగురు జిగురు అయిపోతుంది కదండి. సో అవునండి, మనకి జిగురు జిగురే అవుతుంది. సో చూసారు బాగా జిగురు అయిపోయింది కదా. ఈ జిగురు పోవడానికి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టకుండా వేయించుకోవాలి అండి. ఇప్పుడు మనం చూసారా ఆల్మోస్ట్ 80% జిగురు అనేది పోయింది కదండి. సో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇందులోకి మీడియం సైజ్ 3 టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనకి టమాటో వేసిన తర్వాత మనం మళ్ళీ 10-15 నిమిషాలు మూత పెడతాం కాబట్టి మళ్ళీ కూర అంతా జిగురు జిగురు అవుతుందండి. ఆల్మోస్ట్ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నేను ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నానండి మీకోసం. సో మీరు నన్ను సపోర్ట్ చేయాలని. సో ఆల్మోస్ట్ టమాటో కూడా ఉడికిపోయిందండి. స్పూన్తో ఇలా గట్టిగా వత్తి చూద్దాము. సో పేస్ట్ లాగా అయిపోతుంది కదా, ఒకసారి కూర మొత్తం కలిపేద్దామండి. సో చూసారా మళ్ళీ జిగురులాగా అయిపోయింది. మూత పెట్టకుండా మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే ఆ జిగురు మొత్తం పోతుందండి. మనకి బెండకాయ కర్రీ చేసినప్పుడు ఆ జిగురు పోవడానికి అది వేయాలి ఇది వేయాలి నిమ్మకాయ వేయాలి ఇవేమీ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి, 15 నిమిషాలు మూత తీసేసి ఉడికించుకోవాలి, అప్పుడు జిగురు అనేది పూర్తిగా పోతుంది. సో ఇప్పుడు మనం పసుపు 1.5 టేబుల్ స్పూన్, కారము రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు అంటే కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు, ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు ఉప్పు వేసుకోవాలి అండి. సో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనకి కారం మగ్గేంత వరకు ఉడికించుకొని మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే మనం బటానీ బెండకాయ కర్రీ రెడీ. అండ్ ఫ్రెండ్స్, ఈ కర్రీ మనకి వేడివేడి చపాతీలోకి వేడివేడి అన్నంలోకి పూరీలోకి అంతగా బాగోదు, బటర్ నాన్స్ నాన్స్ వీటిలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీ అండ్ క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి కర్రీ. అండ్ ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టెల్ దెమ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. అండ్ ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో అమూల్యమైనది. అండ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంటను మోగించడం మాత్రం మర్చిపోవకండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్.